ప్రజా సమస్యల మీద ఏమైనా రాజీనామా చేస్తారా వీళ్ళు? లేకపోతే ప్రజలకు నష్టం జరిగిన వాటి గురించి రాజీనామా చేస్తారా వీళ్ళు? తమ వ్యక్తిగత స్వార్థాల కోసం, తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాజీనామా చేస్తారు. ఆలోచించరు. ఏ పార్టీలో ఉన్నాడినే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏ పార్టీలో పోతాడు బీజేపీలో? ఎందుకోసం పోతాడు? ఇక్కడ ఏమైనా జరుగుతుందా? అభివృద్ధి జరిగిందా? వ్యక్తిగత స్వార్థాల కోసం కాకపోతే దేనికి ఓసాలు? దేనికి పార్టీ మారతాలు వీళ్ళు? ఒక్కసారి ఆలోచించరు. వీళ్ళు దేనికి పార్టీ మారతాలు? ప్రజా సమస్యలుండి ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రభుత్వం మీద అసహనంతో రాజీనామా చేసి మీ ప్రభుత్వం ఇది అని ఏది సత్తా చూపడానికి వెళ్తారులా? మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి ఇంతగానో చేస్తలేరని, నిధులు రావట్లేదని రాజీనామా చేస్తుర్రా. కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు బీజేపీలో పోతాడంటే ఎందుకు పోతాడు తెలియదా మీకు? ముచ్చట్లు గంతే కాదానికి.